పాదము చూచుచూనే నడిచినా అన్ని వేళలా నమ్మిన ప్రతి ఒక్కరు నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే మాటకు లోబడిచినవే అన్ని వేళలా నిన్ను చూస్తూ నేను నడుస్తానయ్యా నీ వైపే నా దృష్టి ఉంచుతానయ్యా నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తానయ్యా Shall we give our best worship to the Lord మార్గములోనే నడిచేదా నీ సన్నిధిలోనే నిలిచేదా అని అందరం కలిసి పాడదాం నీ చిత్తమునే చేసేదా నీ మార్గములోనే నడిచేదా నీ సన్నిధిలోనే నిలిచేదా నిన్ను వెంబడించేదా నీ చిత్తములోనే చేసేదా నీ మార్గములోనే నడిచేదా నీ సన్నిధిలోనే నిలిచేదా నిను వెంబడించేదా ఆరాధన యేసు నీకే బిగరదా ఆరాధన యేసు నీకే నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము చూచుచూనే నడిచేదా అన్ని వేళలా నీటిపైన నడిచిన నీ అద్భుత పాదము గుర్తు చేసుకుందామా చూచుచూనే నడిచేదా అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు అవునయ్యా లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా ఆరాధన యేసు నీకే థాంక్ యు లార్డ్ ఆరాధన నిజమే కదా గాలి నీరు అగ్ని అన్నీ కలిసి ఏసై మాటకు లోబడుతున్నాయి మేమే కదయ్యా నీ మాటనకు లోబడకుండా ఈ లోకంలోకి వెళ్తున్నాం మేము నీ వాక్యం మేము నేర్చుకుంటున్నాం కానీ జీవించలేకపోతున్నామేమో మీరు కోరుకుంటున్న విధంగా మేము ఉండలేకపోతున్నామేమో దయతో క్షమించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి వాక్యాన్ని నేర్చుకుంటుండగా దాన్ని మా జీవితాల్లో మేము చూపించగలిగే విధంగా నాయనా ఒక లివింగ్ విట్నెస్గా నీ కోసం మేము ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చినాం తండ్రి ఆమెన్ దయచేసి కూర్చునండి
హృదయపూర్వకంగా ఐ థ్యాంక్ ద ఆల్మైటీ లార్డ్ నా హృదయపు గుండె లోతుల్లో నుండి నన్ను రక్షించి తన విలువైన రక్తం ఇచ్చి నన్ను కొని తన బిడ్డగా నన్ను రక్షించుకున్న దేవాది దేవునికి వెలకట్టలేని కోటాను కోట్ల స్తుతులు వందనాలు స్తోత్రాలు మొదటగా దేవుని నామానికి దేవా దేవునికి చెల్లిస్తున్నాను. 2001లో ఇక్కడే ఇదే లయోలా కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. 2001 to 3, 3 to 6 ఇక్కడే డిగ్రీస్ నేను చదువుకున్నాను, బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. చాలా కాలేజీలో బాగా ర్యాడికల్గా ఉండేవాడిని, చాలా స్పీడ్గా ఉండేవాడిని, లీడర్షిప్ క్వాలిటీస్తో ఎవరినైనా భయపెట్టేవాడిని. ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తూ అలాగే ఏ పార్టీ జరగాలన్నా ఏ స్టూడెంట్ యాక్టివిటీ జరగాలన్నా చాలా ముందుండి నడిపించేవాడిని, చాలా యాక్టివ్గా ఉండేవాడిని. 2006 to 8 ఇక్కడే పిబి సిద్ధార్థ కాలేజ్ మొగలరాజ్పురంలో కూడా చాలా ర్యాడికల్గా చాలాగా స్పీడ్గా ఉండేవాడిని. అక్కడ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా సిగ్గుపడేవాడిని, వెనక వెనకాల ఉండేవాడిని, కానీ ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చేవాడిని కాదు. బాగా అల్లరిచిల్లరగా తిరిగేవాడిని. ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇంటర్ అలాగే నా డిగ్రీ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నేనేంటి ప్రభువా నీ సేవ చేయడం ఏంటి, నేనే సరైన జీవితం జీవించట్లేదు, నాకే రక్షణ అనుభవం లేదు, ఒక సేవకుని కుమారుడే కానీ నాకు వ్యక్తిగతంగా క్రీస్తుని ప్రభువుగా నేను అంగీకరించలేదు, నేనేంటి అని అనుకునేవాడిని. ఇలాంటి ఇక్కడిక్కడ తిరిగి ఈ కాలేజెస్ మధ్య తిరిగిన నన్ను, చదువుకున్న నన్ను ఇదే ప్రాంతంలో తిరిగి సేవ మరి సంఘ పరిచర్య ప్రారంభిస్తున్నాము అంటే ఇది దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉందని నేను నమ్ముతున్నాను. టు గాడ్ బి ద గ్లోరీ, ప్రైజ్ బీ టు గాడ్. 2004 సంవత్సరంలో నాన్నగారు ఏర్పాటు చేసిన ఒక యూత్ మీటింగ్లో క్రీస్తుని ప్రభువుగా నేను అంగీకరించాను. 2004 నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు కూడా నమ్మకంగా ఆయన కొరకు జీవించడానికి ముందుగా దేవుడు నాకు సహాయం చేశారు. 2008 అయిపోయిన తర్వాత నాకు చాలా విషయాల్లో స్పష్టత లేదు. నేను ఎంఏ ఆల్మోస్ట్ గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నాను, పిబి సిద్ధార్థ కాలేజీలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు తెచ్చుకున్నాను. ఆడిటోరియంలో 2000 మంది స్టూడెంట్స్ మధ్య నాకు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో నాకు కాలేజ్ టాపర్గా అవార్డు ఇచ్చారు. వెంటనే ఎంఫిల్ చేద్దాం, పిహెచ్డి చేద్దామనే ఆలోచన ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకు వెంటనే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. నా ప్యాషన్ ఏమో జర్నలిజం, బాగా మీడియాలో రాణించాలి, నాకు ఎక్కువగా అన్యాయం అక్రమం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను నేను. సమాజంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమం జరుగుతుంది, నేను పోరాడాలని చెప్పి వీలైతే నేనే ఒక టీవీ ఛానల్ పెట్టాలి అని అప్పట్లో TV9 సంచలనంగా వచ్చింది. ఆ TV9కి మించి నేను చేయగలననే ధైర్యం ధీమా నాకైతే ఉంది. ఇంకో పక్కన సివిల్స్ రాయాలి, ఎందుకంటే నాకు పాలిటిక్స్ అలాగే పబ్లిక్ అఫేర్స్ మీద చాలా గ్రిప్ ఉంది. నేను రాస్తే తప్పకుండా ఫస్ట్ అటెంప్ట్లో కాకపోయినా సెకండ్ థర్డ్ అటెంప్ట్లో తప్పకుండా నేను ఐఏఎస్ అవుతాననే ధైర్యం నాకు ఇప్పటికీ ఉంది. సబ్జెక్ట్ పైన నాకున్న గ్రిప్, నేను చదివితే తప్పకుండా దాన్ని సాధించగలననే నమ్మకం నాకైతే ఉంది. ఇంకో పక్కన మరో కోణం, నా నాన్నగారు డాక్టర్ ఎన్ విజయ్ కుమార్ గారు తప్పకుండా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మ ఆనంద్ కుమారి గారు ఎప్పుడో నన్ను దేవుని సేవకు వారు సమర్పించారు, ఎన్నడూ వారు బలవంతం చేయలా, సమర్పించారు, వెనకాల నుండి వారు ప్రార్థన చేశారు. 2008 సంవత్సరంలో నా కన్ఫ్యూజన్, జర్నలిజమా, అసిస్టెంట్ ప్రొఫెసరా, ఎంఫిల్ చేయాలా, దేవుని సేవ, నాకు అర్థం కాలేదు. 3 నెలలు దేవుని పాదాలు పట్టుకున్నాను. డాక్టర్ ఎబినేజర్ గారు చెప్పినట్లు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలు గడిపాను. రామ్ గోపాల్ థియేటర్ దగ్గర ఉండేవాళ్ళం, గుణదల డాబాపైకి వెళ్ళిపోయేవాడిని సాయంత్రం. 3 నెలలు ఇంకేమీ లేదు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభా, నాకు ఎన్నో అవకాశాలు రావచ్చు, చాలా ఆపర్చునిటీస్ నా ముందున్నాయి, కానీ మీ చిత్తం ఏంటి, ఏం చేయమంటావు ప్రభా అంటే, దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే, వేరేవి ఎక్కువగా నేను నమ్మను కానీ ఐ ఫస్ట్లీ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఏదైనా వాక్యం ద్వారా నాతో మాట్లాడితేనే నేను ముందుకెళ్తాను. ఆయన నాతో మాట్లాడాడు, ఫిలిప్పీ 2:21 నాకు నా హృదయానికి తాగిన ఆ వాక్యం నా డైలీ బైబిల్ స్టడీలో, అందరూ తమ సొంత పనులే చేయుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అనే మాట నాకు చాలా, అది నేను మామూలుగా చదువుతున్నాను నా క్వైట్ టైంలో, నాతోనే దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంది. అందరూ తమ సొంత
కార్యములే చూచుకునుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం ఆ ప్యాసేజ్ ద్వారా దేవుడు మాట్లాడాడు, నా నిమిత్తము ఎవడు పోవును అంటే నేనున్నాను నన్ను పంపము. ఇంకా 3 నెలల ప్రార్థన తర్వాత దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థం కాలేదు ఏం చేయాలో. ఇంకా దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది, ప్రభువా నీ సేవకు నన్ను పిలుచుకుంటున్నావు, ఇంకా పక్కన తల్లిదండ్రులు సమర్పించారు, నీ సేవకు మించి నా ఉద్యోగం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సేవకు మించిన ఉద్యోగం లేదు. వెంటనే 2008లో నేను బెంగళూరు మరి థియాలజీ నిమిత్తం బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 2008 నుండి 2011 వరకు మరి అక్కడ థియాలజీ మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఎంఇన్ మాస్టర్స్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చినాయి, కానీ నా ప్యాషన్ మంట మండిపోయేది అక్కడ ఉంటే బైబిల్ కాలేజీలో. నన్ను చూసి నా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు, ఏంటి ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేస్తావేంటి. అక్కడికి వచ్చే స్టూడెంట్స్లో 95% ఊరికి అకాడమిక్స్కి వచ్చేవాళ్ళు, బైబిల్ కాలేజ్ టీచర్గానో ప్రొఫెసర్గా వెళ్ళడానికి వచ్చేవాళ్ళు అంతే. ప్యాషన్ సేవ భారం చాలా తక్కువ మందిలో నేను చూసేవాడిని. అక్కడికి వచ్చి కూడా కొంతమంది సిగరెట్ తాగడం, సినిమాలు చూడటం, ఇవన్నీ చూసి అసలు నాకు ఇది కాదు, థియాలజీ కాదు నాకు కావాల్సింది నియాలజీ, మోకాల అనుభవం మీద ప్రార్థన చేసుకోవాలని. అందరూ లైబ్రరీ అని అటు ఇటు వెళ్తుంటే నేను పైకి వెళ్ళిపోయి డావు పైకి వెళ్ళి ఎక్కువగా నేను మరణాత బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో ఎక్కువగా ప్రార్థనలో సపోటా తోటల్లోకి వెళ్ళిపోయి శనివారం అందరూ అటు ఇటు అవుటింగ్ అని వెళ్ళిపోయేవాళ్ళు. నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు, నేను వెళ్ళి సపోటా తోటల్లోకి వెళ్ళిపోయి 3-4 గంటలు ప్రార్థనలు గడిపాను. ఇప్పటికీ నా ఫౌండేషన్ ఒకటే, ప్రేయర్. దేవునితో నేను మాట్లాడాను. మనుషులు చెప్తే నేను అంత ఈజీగా లోబడేవాడిని కాదని దేవుని కూడా తెలుసు, ఎవరి మాట అంత వెంటనే తీసుకున్నాను దేవుని కూడా తెలుసు. అందుకే దేవుడే నాతో మాట్లాడుతూ వచ్చాడు, ఆయన నన్ను నలిపాడు. ప్రార్థనలో మోకాల అనుభవం ఎక్కువగా, సపోటా తోటల్లో గంటల తరబడి ఆకలి కూడా ఉండేది కాదు, ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగేవాడిని, మంట మండిపోయేది. ఇన్ని లక్షల కోట్ల మంది ప్రభువ నరకానికి వెళ్ళిపోతున్నారు నాయన అని, ఏంటి ఒకలాంటి అంటే చాలామందికి ఉంటుంది భారం. నేను అనుకునేవాడు నాకే ఇంత భారం, ఇంత మండిపోతుంది, ఇంత మంట, ఒకలాంటి పిచ్చి అన్నమాట. ఆత్మలు రక్షించాలి లేకపోతే ఇంకెళ్ళిపోవడం బెస్ట్, ఇంకెందుకు ఈ లోకంలో అన్నటి స్టేజ్కి వచ్చేసిన పరిస్థితుల్లో. మరి థియాలజీలో కూడా గొప్ప కోసం చెప్పట్లేదు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ సాక్ష్యం. 2011లో దేవుడు నన్ను బైబిల్ కాలేజీలో కూడా టాపర్గా దేవుడు నన్ను నిలబెట్టాడు. గుడ్ సర్వెంట్ అవార్డ్ అంటే బెస్ట్ స్టూడెంట్ అవార్డుతో థియాలజీ నుంచి అక్కడి నుంచి నేను బయటకు రావడం జరిగింది. గొప్పలన్నీ పక్కన పెడితే 2011లో ఒక మంటతో వచ్చాను, ఆత్మలు రక్షించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సగం ఆరిపోయాను, చల్లారిపోయాను. చాలా చేద్దామని వచ్చాను కానీ సరైన రీతిలో ప్రోత్సాహం లేక, నిజమైన సేవా భారం ఉన్న వాళ్ళని స్థానికంగా ఉన్న విశ్వాసులు, స్థానికంగా ఉన్న ప్రజలు ఏమాత్రం ఆదరించకపోవటం చాలా కుమిలిపోయాను. అయినా దేవుడు పిలుచుకున్నాడు, మిమ్మును తన సహవాసం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్మదగినవాడు అని చెప్పి 2011లో దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే, కాలేజ్ స్టూడెంట్గా యేసు ప్రభుని తెలుసుకున్నాను 19 సంవత్సరాల వయసు. అప్పుడు టీనేజర్స్ యవనస్తులు భయంకరంగా జీవిస్తున్నారు, ఈ యవనస్తుల్ని దేవుని కొరకు సంపాదించాలని 2011లో ఒక తీర్మానం తీసుకున్నాను, యూత్ ఫర్ జీసస్. నాన్నగారి యొక్క పరిచర్యలో యవనస్తుల విభాగంగా ప్రారంభించి యూత్ ఫర్ జీసస్, యేసు కొరకే యవనస్తులు అని ఆ బ్యానర్తో, ఆ థీమ్తో, ఆ ఆర్గనైజేషన్తో, ఆ సంస్థతో యేసు కొరకు అనేక మంది యవనస్తుల్ని సంపాదించడానికి నేను పరిగెత్తాను. బైబిల్ కాలేజ్ నుంచి వచ్చినప్పుడే నాకు చాలా మంట ఉండేది. డావా పైన కొంతమంది ఇక్కడ మీకు తెలుసు, ప్రతి ఆదివారం సాయంత్రం బైబిల్ స్టడీ పెట్టేవాడిని 2008లో. నిజంగా చెప్పాలంటే నా పరిచర్య 2008లోనే స్టార్ట్ అయింది, అంటే 15 సంవత్సరాలు. ఇప్పటికీ 15 సంవత్సరాల్లో అనేక ఆత్మీయ పాఠాలు దేవుడు అందరికీ బోధించడం కాదు, ఇందాక అంకులు చెప్పారు, వాక్యం చదివిన వెంటనే వేరే వాళ్ళు చెప్పాలనుకుంటారు ఎక్కువగా సేవకులు, అంటే విశ్వాసులు చెప్పడానికి రెడీ అయిపోతారు, ముందు అప్లై చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు, చాలా నలిపాడు దేవుడు, అనేక విషయాలు నేర్పించాడు. యవనస్తుల పరిచర్య దేవుడు నెమ్మది నెమ్మదిగా ఒక రూమ్లో స్టార్ట్ చేశాను, మా ఇంట్లో అద్దిల్లు, ఆ ఇంట్లో రూమ్లో స్టార్ట్ చేస్తే 6-7 యవనస్తులు మెయిన్ లైన్ యూత్ వచ్చారు. 6-7 ప్రారంభమైన యవనస్తుల పరిచర్య ఈరోజు 100,000 మంది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కాలేజెస్, యూనివర్సిటీస్, సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్, సాల్వేషన్ ఆర్మీ, ఆర్సిఎం మొదలగు మెయిన్ లైన్ చర్చెస్తో కనెక్ట్ అయ్యి అద్భుతంగా దేవుడు నడిపించాడు. అది మాత్రం నేను చెప్పకుండా ఉండలేను.
విజయవాడలో యవనస్తుల పరిచర్య అంటే వెంటనే గుర్తొచ్చేది యూత్ ఫర్ జీసస్. అది నేను ధైర్యంగా నేను చెప్పగలను. అంతగా మేము ప్రయాసపడ్డాం, చెమటోడ్చాం, కష్టపడ్డాం. ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, చాలాసార్లు మీకు చెప్పాను. సేవకుడు సేవ చేయాలి అంటే ప్రశాంతంగా ముందు తింటానికి తిండి ఉండాలి. తినటానికి తిండి లేని పరిస్థితుల్లో చాలాసార్లు నాకు డిప్రెషన్ వచ్చేసేదన్నమాట. నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేసుకుంటే 50,000 లక్ష రూపాయలు ఈజీగా సంపాదించగలను నేను నెలకి. నా భార్య ఎంఎస్సీ బీఎడ్, నేను బీఎడ్ చేయించాను. బీఎడ్ మ్యారేజ్ అయినాక బీఎడ్ చేసింది. ఎంఎస్సీ బీఎడ్ చాలా ఆపర్చునిటీస్, తన టాలెంట్ ఏంటో నేను చెప్పవసరం లేదు. ఇలాంటిది ఇద్దరు సమర్పించుకుని వచ్చాం ప్రభువా, ఏంటి నాయన ఈ పరిస్థితి అని చాలా కుమిలిపోయిన పరిస్థితుల్లో రామర్పాడులో 3,000 రూపాయలతో నాన్నగారు చెప్పారు, నా మీద నువ్వు ఆధారపడద్దు, నువ్వు దేవుని మీద ఆధారపడాలి, దేవుని సేవ నానా అమ్మ కాదు అని చెప్తే మొదటి నుంచి మాకు నేర్పించింది ఏంటంటే విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. నేను అనుకుంటాను ఈరోజు పరిచర్యలో ఉన్నానంటే దేవుని కృప నంబర్ వన్, నంబర్ టూ నా పేరెంట్స్ నన్ను బాగా నర్చర్ చేశారు దేవునిలో. బాగా విశ్వాసం అంటే ఏంటి, ఆత్మల పట్ల భారం అంటే ఏంటి, నశించిపోతున్న ఆత్మ ఒక్క ఆత్మ విలువ ఎంత విలువైందో మా నాన్నగారు అమ్మగారు గర్వంగా నేను చెప్పట్లేదు, కానీ అలాంటి సేవకుల్ని నేను చూడలేదు, నేను చూస్తానని నమ్మకం కూడా నాకు లేదు. అంత పిచ్చి వాళ్ళిద్దరికీ. ఇప్పుడు మొన్న నోబుల్ కాలేజీకి వెళ్తే మచిలీపట్నం ప్రిన్సిపల్ గారిని కలవాలని ఆయన అన్నారు, అయ్యా నాన్నగారు కూర్చోవాల్సిన సీట్లో నేను కూర్చున్నానయ్యా అన్నారు. ఇప్పుడు యూజీసీ స్కేల్స్తో లెక్చరర్కి నెల జీతం 3,50,000, ఐఏఎస్ కూడా రాదు అంత జీతం, అంత వాల్యుబుల్. 3,50,000 నెలకి లెక్చరర్, సీనియర్ లెక్చరర్కి జీతం. టీచర్కి, సీనియర్ టీచర్కి 130,000 జీతం. 500,000 నెలకి సంపాదించుకోవాల్సిన వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టి, చాలా సర్వీస్ ఉంది వాళ్ళకి, పూర్తిగా విడిచిపెట్టి వచ్చారు. చాలా ఒక అద్భుతమైన కళ్ళ ముందు నేను ప్రత్యక్షంగా చూశాను. ఎన్నో ఆత్మీయ పాఠాలు నేను నేర్చుకున్నాను. సేవ అంటే ఏంటి, ఈ రోజుల్లో సేవ చూసి మనం చాలాసార్లు మోసపోతున్నాం. ఈ రోజుల్లో సేవ కలుషితం అయిపోయింది, కానీ నమ్మకమైన సేవ చేసిన వాళ్ళు, ఇలాంటి సేవకులు ఇంకా చాలామంది, నమ్మకమైన పరిచర్య చేసి మోకాల అనుభవం కష్టపడిన సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం ముందుకెళ్ళాలి, కానీ ఈ పరిస్థితులను బట్టి కృంగిపోకూడదని అట్లాగే సేవ చేస్తూ వచ్చాం. దేవుడు అద్భుతంగా నడిపించారు, మంచి టీంని దేవుడు ఇచ్చారు. యూత్ ఫర్ జీసస్కి ఒక మంచి లోకల్ కమిటీ ఇచ్చారు, యూత్ లీడర్స్ని దేవుడు ఇచ్చారు. కృష్ణా జిల్లా కమిటీ ఏర్పాటు చేసాం, కృష్ణా జిల్లా వ్యాప్తంగా సువార్త యవనస్తుల మధ్య విస్తరించాం. ఆంధ్రప్రదేశ్ ఒక టెంపరీ బాడీని ఏర్పాటు చేసాం. దేవుని దయవల్ల సేవ అద్భుతంగా వెళ్తుంది. మొన్నే 11వ వార్షికోత్సవం పోయిన సంవత్సరం జూన్లో ఏర్పాటు చేసుకున్నాం. ఇదంతా అయిపోతే 4 సంవత్సరాల నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు. 4 ఇయర్స్ నుంచి నాకు వేదన ఎక్కువైపోయింది. సేవ బాగా చేస్తున్నాం. ఒక మంచి యూత్ మీటింగ్ పెడతారు బయట, నన్ను గెస్ట్ స్పీకర్గా పిలుస్తారు, రిసోర్స్ పర్సన్గా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అద్భుతంగా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. 10,000 రూపాయలు కవర్ ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు, ఆఫరింగ్ చక్కగా తీసుకుని వచ్చేస్తున్నాను. అబ్బా 10,000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది, ఒకరోజు 2 వర్తమానాలు చెప్పాను, పెద్ద మీటింగ్ ఇది, 10,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు, కవర్ ఇచ్చారు. ఇంటికి వస్తున్నాను, నా భార్య చెప్తున్నాను, చక్కగా కుటుంబం కానీ, పోషణ కానీ, పిల్లల ఫీజులు కానీ గడిచిపోతుంది. కానీ ఏమి లేదంటే నాకు తృప్తి లేదు, తృప్తి లేదు. తృప్తి అంటే డబ్బు గురించి కాదు, డబ్బు బాగానే గడిచిపోతుంది, సువార్త సేవ చేస్తున్నాను, డబ్బు, ఫ్యామిలీ గడిచిపోతుంది. ప్రారంభంలో నా భార్య ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తాగడానికి పాలు, పాల ప్యాకెట్ డబ్బులు కూడా లేవు. నిజంగా దేవుడు ఎంత నలిపాడో, దేవుడు అది నా నేర్పించకపోతే ఈరోజు చాలా కష్టమయ్యేది నాకు. 21 రూపాయలు బ్లూ ప్యాకెట్, నా భార్య ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాలండి, నాకు దాహం వేస్తుంది, లేకపోతే ఆకలేస్తుంది, వీక్గా ఉందంటే నా దగ్గర తేవడానికి డబ్బులు లేవు, 21 రూపాయలు. మీరు నమ్మరేమో పర్వాలేదు, అంత దేవుడు నలిపాడు, నలిపాడు, నలిపాడు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా విషయాలు నాకు నేర్పించాడు. యేసు ప్రభువారు పరిచర్యలో 3.5 సంవత్సరాలు శిష్యులు, 12 డిసైపుల్స్ వెనకాల ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన. వాళ్ళు చేసిన పని ఏంటంటే సువార్తే చేశారు, అప్పుడు సువార్తే చేశారు. 3.5 సంవత్సరాల ఇచ్చిన ట్రైనింగ్ వాళ్ళకి తర్వాత కొన్ని 10 సంవత్సరాలు పనిచేసింది. ప్రైజ్ ద లార్డ్. ఈ శిష్యులే వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో సంఘాలని స్థాపించారు. అలాగే భారతదేశానికి వచ్చిన గొప్ప మిషనరీ ఎవరంటే అపోస్తలైన తోమా. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ లేకపోతే వాళ్ళంత సేవ చేసేవాళ్ళు కాదేమో.
పన్నెండు సంవత్సరాల సువార్త పరిచర్య నాకు ఒక అద్భుతమైన ట్రైనింగ్గా అది నిలబడింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఈ కొద్ది సంవత్సరాల్లో దేవుడిచ్చాడు. ఎవరు ఇంతగా మదనపడరేమో అని నేను అనుకుంటాను. చాలా బయటికి చెప్పుకోలేని పరిస్థితులు, మీటింగులకు వెళ్ళిన కొన్నిసార్లు కొన్ని గ్రామాలకు పల్లెటూర్లకు వెళ్తే ఆఫరింగ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదు, వెళ్ళిపోయే వాళ్ళం, ఉచితంగా సువార్త చెప్పేసేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. మొదట్లో బైబిల్ ట్రైనింగ్ అయ్యి ఉచితంగా సువార్త సేవకు వెళ్తానికి బైక్ కూడా లేదు కనీసం నా దగ్గర. అలాగే ఒక సంవత్సరం చేసుకుంటూ వచ్చాను. దేవుడే నడిపించాడు. ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వందల యవనస్తుల ఆత్మలను రక్షించడానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దానికి కారణం మీ అందరి యొక్క ప్రార్థనలు. మీరందరూ ఎంతో ప్రార్థన చేశారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు మాతో ఉన్నారు, ఇక ముందు కూడా మీ ప్రార్థన సహకారం మాకు కావాలి. దేవుని పని చాలా నిప్పుతో చెలగాటం లాంటిది, అంత ఈజీ కాదు ఇది అని గమనించి, నాలుగు సంవత్సరాల నుంచి నాకు వేదన ఎక్కువైపోయింది, వెళ్తున్నాం, మంచిగా వాక్యం చెప్తున్నాం, లేచి నిలబడి తీర్మానం తీసుకుంటున్నారు, ఆల్టర్ కాల్ ఇస్తున్నాను, చివరిలో చాలామంది యవనస్తులు ముందుకు వస్తున్నారు, తమ పాపం ఒప్పుకుంటున్నారు. కానీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ మేము రిట్రీట్ పెడుతున్నాం, మళ్ళీ క్యాంప్స్ పెడుతున్నాం, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వాక్యం వింటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. తర్వాత చూస్తుంటే యవనస్తులు చాలామంది దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. చెప్పలేని కేసులు ఉన్నాయి మా దగ్గర. పేరెంట్స్ ఫోన్ చేసి ఏడుస్తున్న కేసులు మా దగ్గర చాలా ఉన్నాయి. కాన్ఫిడెన్షియల్ కేసులు మా దగ్గర చాలా ఉన్నాయి. తల్లిదండ్రుల వేదన చాలాసార్లు మేము విన్నాం. అయ్యా, మీ యూత్ మీటింగ్ వచ్చాడు, తీర్మానం తీసుకున్నాడు, కానీ మా బాబు దేవునిలో నిలబట్టలేదండి. ప్రేమ వ్యవహారాలండి, డ్రగ్స్ అండి, మీడియా అండి, సోషల్ మీడియా అండి, ఫోన్ అండి, బ్లూ ఫిలిమ్స్ అండి అని చాలామంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటే, నాకు కూడా ఒక ఆత్మీయ అన్నగా చాలా ఆవేదన చెందాను. నేను ఇంత సువార్త ప్రకటిస్తున్నామే, ఏది పంట ఏది? విత్తనాలు చల్లుకుంటా వెళ్ళిపోయాం, నీళ్లు సరిగ్గా పోయలేకపోయాం, ఆ విత్తనం ఏమో దేవుళ్ళు ఎదగట్లేదు, చాలా ఆవేదన ఎక్కువైపోయింది. పన్నెండు సంవత్సరాలు చేసామని చెప్పుకుంటున్నాం, యూత్ ఫర్ జీఎస్ అంటే విజయవాడలో తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పుకుంటున్నాం. వెనక్కి తిరిగి చూస్తుంటేనేమో ఒక్క యవనస్తుడు కూడా సరిగ్గా దేవునిలో నిలబడి ఉండట్లేదు, అది చెప్పుకోవాలి, సిగ్గుపడుతున్నాను. ఇలాంటి తరుణంలో దేవుడు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఏంటి, ఏం చేయమంటావు, ఏం చేయాలి, ఎట్లా, ఏదో లింక్ మిస్ అవుతున్నాం ప్రభా అంటే, దేవుడు నాతో మాట్లాడిన ప్యాసేజ్ గ్రేట్ కమిషన్, మహా ఆదేశం, గొప్ప ఆదేశం, మాత్యూ 28:18-20 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, కాబట్టి మీరు వెళ్ళండి, సమస్త జనులు నా శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట వారికి బాప్తీసం ఇవ్వండి. నంబర్ వన్ ఇవాంజలిజం, మీరు వెళ్ళండి. మేము వెళ్ళాం వెళ్ళాం వెళ్ళాం, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాం, మేము చాలాసార్లు నడుచుకుంటూ వెళ్ళాం. ఆ ఎద్దులు బండి వెళ్ళి ఎక్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెళ్ళాం, సువార్త ప్రకటించాం. రెండవది, మేమేం చేయలేకపోయామంటే దేవుని కొరకు శిష్యుల్ని తయారు చేయలేకపోయాం. వాళ్ళు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. మూడవది, మేము ఎవరికి బాప్తీసం ఇవ్వలేదు, ఎందుకంటే మేము సువార్తికులుగా ఉన్నాం. దేవుడు స్పష్టంగా ఇచ్చిన నడిపింపు ఏంటంటే, సంఘ పరిచర్య ద్వారానే ఈ మూడు సమతూకంగా అంటే బ్యాలెన్స్డ్గా మూడు జరిగేది ఎక్కడ అంటే సంఘ పరిచర్య ద్వారానే. చెప్పుకుంటూ వెళ్ళిపోతే యూత్ ఫర్ జీఎస్ ఇంకో 20 సంవత్సరాలు చేసినా ఇలాగే ఉంటుంది. మళ్ళీ సువార్తను నేను ఎట్టి పరిస్థితుల్లో విమర్శించట్లేదు, ఎందుకంటే సువార్త లేకుండా సంఘం స్థాపించబడదు కదా. సువార్త లేకుండా యేసు ప్రభు దేవుడు రక్షకుడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, 1 కొరింథీ 15:3 సువార్త లేకుండా సంఘం ఎలా స్థాపించబడుతుంది? సువార్త నేను అంటలేదు, కానీ సువార్త ఒక్కటే సరిపోదు, సువార్తతో పాటు శిష్యరికం, డిసైపుల్షిప్ కూడా ఉండాలి. దాంతోపాటు వాళ్ళని స్థానిక సంఘంలో సభ్యులుగా వారిని చేర్చి వాళ్ళని దేవునిలో బలపరచాలి. ఇంకా దేవుడు నాతో ఇలా మాట్లాడటం నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను, ఎందుకంటే పెళ్ళైన కొత్తని చాలామంది అన్నారు, అయ్యా నాన్నగారు చేశారు, ఆయన సువార్త పరిచర్య 30 సంవత్సరాలు చేస్తున్నారు, మీరు ఒక సంఘం పెట్టుకోండి. చాలామంది సలహా ఇచ్చారు, కానీ ఎందుకు సలహా ఇచ్చారు తెలుసా? మీకు కొంచెం కానుకలు వస్తాయి, మీకంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, మీకు అవి వస్తాయి, దశింభాగాలు వస్తాయి అన్నారు. నాకు ఆ మాట చెప్పిన వెంటనే నో అని చెప్పేశాను. నేను ఎవరో ఆధారం పడి, ఎవరి మీదో ఆధారపడి నేను సేవకు రాలేదు. సంఘం పెట్టుకుంటే కానుకలు వస్తాయి, దానికోసం నేను రాలేదు సేవకి. కానుకలు డబ్బు అయితే ఇప్పుడే వదిలేసి నేను వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటాను. చేస్తే సేవ సవాలుగా నమ్మకంగా చేయాలి, అది తప్పుకోవాలి. దేవుని పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు,
విశ్వాసుల కంటే తీర్పు ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే దేవుని సేవకులకు ఉంటుంది. భయపడిపోయాను, ఏదో జాలి సానుభూతితో చెప్తున్నారు కానీ నిజమైన సలహా కాదని చెప్పి పక్కన పెట్టేశాను. నేను ఒకటే అన్నాను, నా భార్య కూడా మ్యారేజ్ అయిన కొత్త నుంచి అంది మనం చర్చి పెట్టుకుంటే బాగుంటుంది, సంఘ పరిచయం అయితే బాగుంటుంది. తనకు అప్పుడే చెప్పేశాను నాకు సువార్త సువార్త ఆత్మలు రక్షించాలి అది ఒక్కటే, ఆ ఇవాంజలిజం ఒక్కటే, ఆ మిగతా పని పాస్టర్ గారు చూసుకుంటారులే అనేవాడిని. కానీ 12 సంవత్సరాల అనుభవం, అనాలిసిస్ మొత్తం పరిశోధన చేసాం, వెనక్కి తిరిగి చూసాం, మొత్తం చూస్తే సంఘ పరిచర్య తప్ప మనం ముందుకు వెళ్ళటం, స్థిరమైన ఆత్మీయ ఎదుగుదల కేవలం సంఘ పరిచర్యలో జరుగుద్దని చెప్పి నమ్మి ఒక నిర్ణయానికి వచ్చాం. అదేంటంటే మత్తయి సువార్త 16:18 మరియు నీవు పేతురును ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాల లోక ద్వారములు నీ ఎదుట నిలువ నేరవు అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సంఘ పరిచర్య అనే డెసిషన్ని మేము తీసుకోవడం జరిగింది. లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తున్నాం అన్నప్పుడు విస్తారమైన చేపలు దొరికాయి. మేము 12 సంవత్సరాలు చాలా ప్రయాసపడ్డాం, అది మాకు దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది మేము ఎంత కష్టపడ్డాము. ఊరికే సూటు బూట్ వేసుకుని ఇక్కడ నుంచోలేదు నేను, వెనకాల ఎంత ప్రయాసం ఉందో నాకు తెలుసు, ఎంత కష్టపడ్డానో, ఎంత చెమట బిందువులు నేను కాచానో నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు, మా వైఎఫ్జే టీమ్కి బాగా తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇన్ని సంవత్సరాల పరిచర్య తర్వాత దేవుడిచ్చిన నడిపింపు ఏంటంటే ఈ సంఘ పరిచర్య. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి అందరితో ఈ విషయాన్ని పంచుకోవాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా దేవుడిచ్చిన నడిపింపులో భాగమే గత 1 అక్టోబర్లో ప్రారంభించాం. ఈవినింగ్ లోగోస్ వీక్లీ బైబిల్ స్టడీ ప్రారంభించాం, 1 సంవత్సరం అన్నా చెప్పాలి మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్పి ప్రారంభించాం. ఇప్పటికి 6 పుస్తకాలు పూర్తి చేశాం, 1 అక్టోబర్, 2 నవంబర్, 3 డిసెంబర్, 1 జనవరి, 2 ఫిబ్రవరి, ఈ 5 మాసాల్లో బైబిల్లో 6 పుస్తకాలు వచ్చిన వాళ్ళని అడగండి, నా మాటలు కాదు, 6 పుస్తకాలు మేము అధ్యయనం చేసాం, నేర్చుకున్నాం, చెప్పడం ద్వారా నేను నేర్చుకున్నాను, వ్యక్తిగతంగా నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్పగలను. ఇక్కడ పస్ తుమ్మల సత్యం గారు ఉన్నారు, షాలెం ఎవాంజెలికల్ ఫెలోషిప్. 12 సంవత్సరాల నుంచి నేను ఆ సంఘంలో ప్రతి 4వ ఆదివారం దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. సుమారు 22 బైబిల్లో 66 పుస్తకాలు అయితే 22 పుస్తకాలని మేము అక్కడ పూర్తి చేసాం. పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయనే సాక్ష్యం. 22 పుస్తకాలని ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశాడు.